హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సంథింగ్ డిఫరెంట్, అంటే డిఐవై చేద్దాం అనుకుంటున్నాను. దిస్ ఈజ్ సంథింగ్ టు డూ విత్ యువర్ ఓల్డ్ డ్రెస్సెస్. మనం ఇంతకుముందు చాలా ప్లెయిన్ డ్రెస్సెస్, కుర్తీస్ వేసుకున్నామండి. ఇట్ ఇస్ సో బోరింగ్ టు సీ దెమ్ నౌ ప్లెయిన్, బికాస్ ట్రెండ్ మారింది, ఎవ్రీవేర్ కలర్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో నా దగ్గర ఈ రెడ్ కుర్తీ ఒకటి ఉందండి, దాన్ని నేను డిఐవై చేసి చేంజ్ చేస్తున్నాను. I wanted to show you also how easy it is. Within 30 rupees, you can make your old kurtis look new and trendy. Okay, so let's get started. However, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ గోయింగ్ ఆన్ కదండి, మీ కిడ్స్ని కూడా ఇన్వాల్వ్ చేయండి ఈ ఈవెంట్ చేయటంలో. అండ్ ఫర్ దోస్ హూ హ్యావ్ యాంగ్జైటీ ఆర్ హూ ఆర్ ఇన్ డిప్రెషన్, ఆల్ ద నీడ్ ఈస్ గుడ్ హాబీస్. మన చిన్నప్పుడు హాబీస్ ఉండేవి, ఇప్పుడు వీళ్ళకి హాబీస్ లేవు, ఓన్లీ మొబైల్సే ఉన్నాయి. సో టు గెట్ అవుట్ ఆఫ్ దోస్ మొబైల్స్, ప్రాబబ్లీ సంథింగ్ లైక్ దిస్ ఈజ్ నీడెడ్ ఫర్ యువర్ కిడ్స్. ఓకే, సో నేను చేస్తాను ఇప్పుడు, నన్ను ఫాలో అయిపోయి మీరు కూడా మీ ఓల్డ్ కుర్తీస్, ఓల్డ్ డ్రెస్సెస్, ఓల్డ్ టాప్స్ని న్యూ అండ్ ట్రెండీగా చేంజ్ చేసేయండి. సో టు స్టార్ట్ విత్, నేను యెల్లో కలర్ తీసుకుంటున్నానండి. విచ్ ఎవర్ యువర్ డ్రెస్సెస్ అండ్ ఆపోజిట్ టు దాట్ కలర్ యూ కెన్ టేక్. ఈ టూ ఫింగర్స్ యూస్ చేసి మనం చేస్తాము. ఎంత వెడల్పు అయితే అంత వెడల్పు పెట్టండి, ఆర్ యూ కెన్ యూజ్ దీస్ త్రీ ఫింగర్స్. యా, మనం ఎంత వెడల్పు చేస్తే టాసిల్ అంత లాంగ్ వస్తుందన్నమాట. సో టాసిల్స్ ఉన్న డ్రెస్సెస్ ఎంత బాగుంటున్నాయి కదండి, బట్ అన్ని డ్రెస్సెస్కి ఉండట్లేదు. అలా అని ఆ డ్రెస్సెస్ వెతుక్కుని టైం వేస్ట్ చేసే బదులు ఇది ట్రై చేసి చూడండి. ఓకే, 10 రౌండ్స్ చాలు, బికాజ్ ఇది ఊల్ అండి. మనం సిమిలర్లీ సిల్క్ థ్రెడ్తో కూడా చేయొచ్చు. ఓకే, ఊల్ కాబట్టి మందం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇంత చాలు, 10 రౌండ్స్. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టండి. ఓకే, ఇప్పుడు దీనిలో ఒక థ్రెడ్, ఒక స్మాల్ పీస్ థ్రెడ్ని కట్ చేయండి. కట్ చేసి దీన్ని ఇలా పెట్టి ఈ టాసిల్ మధ్యలో ఇలా నాట్ చేయండి. ఈ నాట్ని టైట్గా చేయండి, బికాజ్ ఇది ఊడిపోయిందంటే టాసిల్ ఊడి వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా కట్టినాక ఇలా పట్టుకుని దీన్ని కింద వైపుగా ఇలా చేసి మనం కట్టిన థ్రెడ్ని పైకి తీసుకుని ఇక్కడ టాసిల్కి ఒక నాట్ వేయాలండి. ఓకే, సో ఇది మనకి టాసిల్ నాట్ అన్నమాట. అండ్ దిస్ ఇస్ ద టాసిల్, చూపిస్తాను. యాక్చువల్లీ ఇది రెండు నాట్స్ వేసుకుందాం, బికాజ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ వన్ నాట్. లాస్ట్ టైం ఇట్లాగే చేసినప్పుడు ఊడిపోయిందన్నమాట ఒక నాట్, అండ్ ఇట్ వాజ్ నాట్ లుకింగ్ దట్ గుడ్ అట్ ఆల్. ఓకే, సో దీన్ని ఇలా తీసుకుని థ్రెడ్తో కడితే మంచిదండి, బట్ సేమ్ కలర్ థ్రెడ్ దొరకాలి కదా. సిల్క్ థ్రెడ్స్ ఆల్రెడీ సేమ్ కలర్ ఉంటే యూ కెన్ గో విత్ ఇట్, ఆర్ ఎల్స్ దీన్నే ఒక పీస్ కట్ చేసి వేయచ్చు. సో నేనేం చేస్తున్నా అంటే ఆపోజిట్ కలర్ తీసుకుంటున్నాను, బికాజ్ ఐ ఫీల్ ఆపోజిట్ విల్ లుక్ గుడ్, బికాజ్ ఐఎమ్ గోన్ మేక్ దిస్ యాజ్ అ ట్రెండీ టాప్. ఫర్ దోస్ హూ వాంట్ సమ్ డీసెంట్ టాప్స్ కెన్ జస్ట్ ట్రై అవుట్ సేమ్ కలర్, దాట్ విల్ ఆల్సో లుక్ ఈవెన్ గుడ్. ఓకే, సో ఎంత కావాల్సి వస్తుంది, ఐ విల్ కట్ దిస్ సేమ్. అలాగే దీన్ని ఇలా పడుకోబెట్టి, సో ఫస్ట్ టాసిల్ అయ్యిందండి, ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకుందాం మనము. సి, ఈ ఫస్ట్ టూ ఎక్స్ట్రాస్, ఈ గ్రీన్ థ్రెడ్ కట్టాను కదండి, ఇది కూడా ఎక్స్ట్రా, దీన్ని కూడా కట్ చేసుకుందాము. అండ్ దీన్ని ఇలా సెంటర్లో స్ప్లిట్ చేస్తాం. అన్నీ చెక్ చేసుకుని సెంటర్ స్ప్లిట్ చేయండి, కొన్ని మిగిలిపోతాయి, బీ వెరీ కేర్ఫుల్. అన్నీ కట్ చేస్తేనే అందంగా విచ్చిలిన పువ్వులాగా ఉంటుంది. సి, ఇజంట్ ఇట్ గుడ్. ఇప్పుడు ఇది ట్రిమ్ చేసుకుందామండి, బికాజ్ మనము టాసిల్స్ అన్నీ కుర్తీకి వేస్తాం కాబట్టి ఆడ్గా ఉంటే బాగా కనిపించదు. సో దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఈ ఎడ్జెస్ ట్రిమ్ చేసుకుందాం. మీరు కూడా ఇలా ఎప్పుడైనా మేక్ ఓవర్ రీమేక్ చేశారా మీ కుర్తీస్ని, అలా ఏమన్నా ఉంటే కమెంట్స్లో షేర్ చేయండి. ఓకే, సో దిస్ ఇస్ ఫస్ట్ వన్. సిమిలర్లీ మనం
వేరే కలర్స్ కూడా చేసుకుందాం. ఓకే, సో సమ్మర్ వెకేషన్స్ ఎలా జరుగుతున్నాయండి? ఇట్స్ వెరీ హాట్ కదా ఈసారి. సో గ్రీన్ టాసిల్, గ్రీన్ కొంచెం పెద్ద చుడుతున్నాను బికాస్ ఇందాక ఎల్లో కొంచెం చిన్న చేశాను. స్టెప్ వైజ్ పెడదాం అనుకుంటున్నాను. సో ఐ థింక్ ఇట్ విల్ లుక్ గుడ్. స్టెప్ బై స్టెప్ పెద్దవి చేస్తే ఇట్ లుక్ గుడ్. అండ్ నాట్ ఇట్ ఓ అండ్ అండ్ సెంటర్లో నాట్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ డన్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పీస్, దీనికి ఎల్లోకి గ్రీన్ ఇచ్చాం కదా, సో గ్రీన్కి పీచ్ కలర్ ఇస్తాం. ఇట్ లుక్ గుడ్. ఓకే, ఈ ఉలన్, ఈ కాస్ట్ ఉలన్తో మీరు యాక్చువల్లీ 4 డ్రెస్సెస్కి చేయొచ్చండి టాసిల్స్. ఓకే, ఇలా పెట్టి దీన్ని టై చేసేయండి. ఒక్కళ్ళే చేసుకోవచ్చు, దీనికి 2 పీపుల్ ఏమి అవసరం లేదు. వీ కెన్ డూ ఇట్ ఆర్సెల్వ్స్. యాక్చువల్లీ ఇది డిఐవైగా బర్త్డే పార్టీస్లో డెకోర్ చేసి హ్యాంగింగ్ కూడా చేయొచ్చు. ఏమైనా చిన్న ఫంక్షన్ సర్ప్రైజ్ బర్త్డే పార్టీస్ అట్లాంటివి ఉంటే ఈజీ అయిపోతుంది. ఇట్ సేవ్స్ యువర్ టైమ్ ఆల్సో అండ్ ఇట్ లుక్స్ ట్రెండీ ఆల్సో. ఓకేనా, ఇలా అయింది కదా. సో ఇవి స్ప్లిట్ చేసుకుందాం. ఇప్పుడు వాళ్ళకి హాబీస్ చాలా ఈజీ అండి బాబు. సిజర్స్, గమ్, టేప్, రివర్స్ టేప్ అవి ఇవి చాలా వచ్చినాయి. మా చిన్నప్పుడు అయితే ఇవన్నీ ఉండేవి కాదు. ఫుల్ వెతికి వెతికి స్టాంప్స్ కలెక్షన్, కాయిన్స్ కలెక్షన్, బట్ దట్ వాజ్ ఫన్ ఆల్సో. ఓకే, సో దిస్ ఇస్ డన్. సీ ది టాసిల్ నెంబర్ 2. బాగుంది కదండి. ఓ, ఇక్కడ ఒకటి మిగిలిపోయింది. లెట్స్ బ్రేక్ ఇట్. ఓకే, అండ్ దీన్ని సైజ్ చేస్తాం, ట్రిమ్ చేసి సైజ్ చేస్తాను. ఓకే, నౌ టాసిల్ నెంబర్ 3. సిమిలర్లీ రిమైనింగ్ 2 కూడా చేస్తాను. మీరు ఎలా స్పెండ్ చేస్తున్నారు మీ పిల్లల సమ్మర్ వెకేషన్స్? ఓకే, సో దిస్ టాసిల్ ఈజ్ ఆల్సో కంప్లీట్. లెట్ మీ టై దిస్ వన్. ఓ, ఇది ఉల్టా చేశాను, రివర్స్. దట్స్ ఓకే, it doesn't look odd. So let's do it. ఇది ఎగ్జాక్ట్లీ టాసిల్ కూడా కాదండి, జస్ట్ షో పీస్ అనుకోండి. బికాస్ టాసిల్ అంటే దానికి ఇంకా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. లైక్ యూ హ్యావ్ టు రొటేట్ పే టై, అవన్నీ నేను అంత కాంప్లికేటెడ్ చేయదలుచుకోలేదు. ఐ జస్ట్ వాంటెడ్ కీప్ ఇట్ ఈజీ, సో ఈజీ మెథడ్ చూపిస్తున్నాను.
హోప్ యూ గైస్ విల్ లైక్ ఇట్ అండ్ ఎంజాయ్ డూయింగ్ దిస్ టు యువర్ న్యూ ఓల్డ్ డ్రెస్సెస్ ఆల్సో టు మేక్ ఇట్ లుక్ న్యూ యా సో ఎక్స్ట్రాస్ తీసేస్తాము మరి ఓవర్ ఎక్స్ట్రాస్ కూడా తీసేయొద్దు షేప్ చేసేయొద్దు దాన్ని ఇట్ విల్ నాట్ లుక్ గుడ్ ఆల్సో జస్ట్ ట్రిమ్ చేయండి అంతే సో ద లాస్ట్ వన్ ఈ కలర్ చూసారా అంత బాగుందో కదా ఐ లైక్ దిస్ పీచ్ కలర్ లాట్ ఓకే సో ఐ విల్ టై ఇట్ హియర్ టైమ్స్ టై చేస్తాము ఓకే అండ్ ఫర్ దిస్ పర్పుల్ విల్ బి ద ఆపోజిట్ కాంబినేషన్ సో ఇది ఇలా పెట్టుకుని దీన్ని ఇలా ఫోల్డ్ చేసి వీ విల్ టై ఇట్ హియర్ సో దిస్ టాసిల్ ఈజ్ ఆల్సో డన్ నార్మల్లీ టాసిల్స్ ఎలా చేస్తారంటే ఇట్లా ఇంకా రొటేట్ చేస్తారు ఇంకా ఎక్కువ థ్రెడ్ తీసుకుని చేస్తారు సో ఈ సెపరేషన్ డిఫరెంట్గా కనిపిస్తుంది దాంట్లో దట్ ఈజ్ ఆల్ ఈస్ ద డిఫరెన్స్ ఓకే సో లెట్ మీ కట్ దీస్ అండ్ మేక్ దెమ్ షేప్ చూడండి ఎక్స్ట్రా ఒకటే తీసేస్తే ఎంత అందంగా ఉందో అవునా కదా ఏమంటారు లీవ్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ గర్ల్స్ ఐ నో గైస్ వోంట్ ప్రిఫర్ సీయింగ్ దిస్ మచ్ సో దీస్ ఆర్ ద ఫోర్ కలర్స్ ఆఫ్ టాసిల్స్ విచ్ ఐమ్ గోనా యాడ్ టు మై డ్రెస్ నౌ ఓకే సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం
మీరు ఎలా స్పెండ్ చేస్తున్నారు మీ పిల్లల సమ్మర్ వెకేషన్స్? ఓకే, సో దిస్ టాసెల్ ఈజ్ ఆల్సో కంప్లీట్. లెట్ మీ టై దిస్ వన్. ఓ, ఇది ఉల్టా చేశాను, రివర్స్. దట్స్ ఓకే, ఇట్ డజంట్ లుక్ ఆడ్. సో లెట్స్ డూ ఇట్. ఇది ఎగ్జాక్ట్లీ టాసెల్ కూడా కాదండి, జస్ట్ షో పీస్ అనుకోండి. బికాస్ టాసెల్ అంటే దానికి ఇంకా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది, లైక్ యూ హ్యావ్ టు రొటేట్ పే టై అవన్నీ. నేను అంత కాంప్లికేటెడ్ చేయదలుచుకోలేదు, ఐ జస్ట్ వాంటెడ్ కీప్ ఇట్ ఈజీ. సో ఈజీ మెథడ్ చూపిస్తున్నాను, హోప్ యూ గైస్ విల్ లైక్ ఇట్ అండ్ ఎంజాయ్ డూయింగ్ దిస్ టు యువర్ న్యూ ఓల్డ్ డ్రెస్సెస్ ఆల్సో టు మేక్ ఇట్ లుక్ న్యూ. యా, సో ఎక్స్ట్రాస్ తీసేస్తాము. మరి ఓవర్ ఎక్స్ట్రాస్ కూడా తీసేయద్దు, షేప్ చేసేయద్దు దాన్ని, ఇట్ విల్ నాట్ లుక్ గుడ్ ఆల్సో. జస్ట్ ట్రిమ్ చేయండి అంతే. సో ద లాస్ట్ వన్, ఈ కలర్ చూసారా ఎంత బాగుందో కదా. ఐ లైక్ దిస్ పీచ్ కలర్ లాట్. Okay, so I will tie it here. Two times tie చేసాము. Okay, and for this purple will be the opposite combination. ఇది ఇలా పెట్టుకుని దీన్ని ఇలా ఫోల్డ్ చేసి వి విల్ టై ఇట్ హియర్. సో దిస్ టాసెల్ ఈజ్ ఆల్సో డన్. నార్మల్లీ టాసెల్స్ ఎలా చేస్తారంటే ఇట్లా ఇంకా రొటేట్ చేస్తారు, ఇంకా ఎక్కువ థ్రెడ్ తీసుకుని చేస్తారు. సో ఈ సెపరేషన్ డిఫరెంట్గా కనిపిస్తుంది దాంట్లో, దట్ ఈజ్ ఆల్ ఈజ్ ద డిఫరెన్స్. ఓకే, సో లెట్ మీ కట్ దీస్ అండ్ మేక్ దెమ్ షేప్. చూడండి ఎక్స్ట్రా ఒకటే తీసేస్తే ఎంత అందంగా ఉందో, అవునా కదా? ఏమంటారు? లీవ్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ గర్ల్స్. ఐ నో గైస్ వోంట్ ప్రిఫర్ సీయింగ్ దిస్ మచ్. సో దీస్ ఆర్ ద ఫోర్ కలర్స్ ఆఫ్ టాసెల్స్ విచ్ ఐమ్ గోనా యాడ్ టు మై డ్రెస్ నౌ. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇది డ్రెస్ అన్నప్పుడు మనం ఈ టాసెల్స్ని ఎలా అయినా కానీ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది ఓల్డ్ ప్యాటర్న్ నెక్, సో నెక్ ఎలాగో నేను చేంజ్ చేయలేను. మీరు ఇలా అయినా పెట్టుకోవచ్చు దీన్ని, గ్లూ స్టిచ్ చేయొచ్చు. చూడండి ఎంత అందంగా ఉంటుందో కదా. లేదు కొంచెం డిఫరెంట్గా కావాలి అంటే ఇలా అయినా స్టిక్ చేసుకోవచ్చు. బికాజ్ మనం అప్పుడు ఇక్కడ సాలిడ్ ఇలా ఉన్నప్పుడు నెక్ని ఎవరు ఎక్కువ అబ్జర్వ్ చేయరన్నమాట. సో లుక్ అంతా దీని మీదే ఇదైపోయి ఉంటుంది. ఆర్ మీకు కావాలంటే యూ కెన్ డూ ఇట్ ఇన్ దిస్ వే. ఇట్లా సెంటర్ పోర్షన్లో ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే,
నాకు ఈ డ్రెస్తో ఒక ప్రాబ్లం ఉందండి, ఇక్కడ కొంచెం టైట్ అనిపిస్తుంది. సో నేను దాన్ని కవర్ చేస్తానికి ఇలా క్రాస్గా ఫిక్స్ చేసుకుంటాను. అంటే అర్థమైందా, నెక్ ఇది స్ట్రైట్ లైన్ ఇన్ సెంటర్ అండ్ దిస్ ఇస్ ద క్రాస్ పాయింట్ ఆఫ్ ఇట్. సో ఐ వాంటెడ్ టు డూ ఇట్ దిస్ వే. సో నేను ఈ బ్లూ యూస్ చేస్తున్నానండి స్టిక్ చేస్తానికి. యూ కెన్ ఈవెన్ స్టిచ్ ఆల్సో. సో దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ ఐమ్ గోనా యూస్. ఇది బేస్ గ్లూ అంటిచ్చాను ఆల్రెడీ. ఇది తొందరగా డ్రై అయిపోతుందండి. సో పెట్టగానే బ్లూ దాని మీద కలర్ పెట్టేయండి సో దట్ ఇట్ ఇస్ సెట్ డౌన్. సో వీఆర్ డన్ విత్ అ న్యూ కుర్తి. ఎలా ఉంది, ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్ గుడ్? లీవ్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. డూ లైక్ షేర్ అండ్ కమెంట్ అండి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ లుకింగ్. ఎలా ఉంది, హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. Do let me know if you want me to make some other videos like this going forward, because I'm a good freak of trends, trendy things like this. Okay, do leave in the comment section.